హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొరటాల అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేలా ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన తీసినవి 4 సినిమాలే అయినా అందులో కొరటాల సోషల్ మెసేజ్ మార్క్ స్పష్టంగా కనబడుతుంది. తాజాగా కొరటాల శివ చిరంజీవితో సినిమా మొదలుపెట్టాడు. ఈ నెలాఖరు నుండి పట్టాలేకనున్న ఈ సినిమా కూడా ఓ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్తున్నారు. అయితే గతంలో వార్తలు వచ్చినట్టుగా రైతు సమస్యలతో లింక్ అయిన సబ్జెక్టుతోనే కొరటాల చిరు కాంబో సినిమా ఉండబోతుంది. ఇక చిరు ఈ సినిమాలో 2 రకాల షేడ్స్తో కనపడతాడని కూడా ప్రచారంలో ఉన్న న్యూస్. మధ్య వయస్కుడిగా ఉన్న చిరంజీవి మాజీ నక్సలైట్గా కనిపిస్తాడని, మాజీ నక్సలైట్గా చిరు దేవాలయ భూములను అన్యక్రాంతం అవ్వకుండా ఆ సమస్యపై పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. దేవాలయాల భూములను ఆక్రమించేసుకొని చివరికి దేవుడికి ప్రసాదం కూడా పెట్టలేని స్థితిలో ఉన్న పూజారులను, ఆ ఊరి జనాలని చూసిన చిరు పాత్ర ఆ సమస్యపై పోరాడతాడని అంటున్నారు. మరి చిరంజీవికి మాజీ నక్సలైట్గా ఎలా ఉండబోతున్నాడో అంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే ఊహల్లోకి దిగిపోయారు. ఇక కొరటాల ఎప్పటిలాగే చిరుని కాస్త క్లాస్గానే మాస్ టచ్లో చూపించబోతున్నట్లుగా టాక్ ఉంది. ఇక చిరు సరసన హీరోయిన్గా ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు, కానీ త్రిషని ఫైనల్ అంటున్నారు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.